నమస్తే, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, మెయిన్గా నేను తీసుకున్న ఈ సంవత్సరం ఎంచుకున్న మిరప విత్తనాల గురించి వీడియో ఉంటుందన్నమాట. ఈ వీడియోలో పూర్తిగా టాపిక్ అయితే, అదేవిధంగా నారు ఎప్పుడు పోసుకోవాలి, నారు ఏ విధంగా పోసుకోవాలని చెప్పి తర్వాత వీడియో కూడా తీస్తాను. ఇప్పుడు నారు ఎప్పుడు పోసుకోవాలని చెప్పి కూడా వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. కాబట్టి నేను తీసుకున్న విత్తనాల గురించి నేను ఎన్ని ఎకరాలు వేస్తున్నాను, ఏ విత్తనాలు నేను ఎంచుకున్నాను అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో అక్కడ స్కిప్ చేయడం చూడండి. అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి, ఇంకా తోటి రైతులు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఈ మిరప పంట వేయడానికి నేలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అని చెప్పేసి మాత్రం ఒక వీడియో అయితే తీసిపెట్టాను నేను. ఖచ్చితంగా ఆ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, మీకు అప్పుడైతే పూర్తి ఒక అవగాహన అయితే వస్తుంది. మనం మిరప పంట సాగు చేసే ముందు నేలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఒక పూర్తి అవగాహన అయితే మీకు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందండి. కాబట్టి ఆ వీడియోని మీరు చూసే ప్రయత్నం చేయండి, చూస్తే మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది. ఆ విధంగా నేలను సిద్ధం చేసుకుంటే మనం మిరప పంట వేయడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ తీసుకుంటే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మన ఈ చిల్లీ అంటే మిర్చి రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా వాటిలో జాయిన్ అవ్వండి. మీకు వాటిలో ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్స్ అన్ని కూడా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తూ ఉంటాను అనమాట. అదేవిధంగా మన ఛానల్ ఈ సంవత్సరం వచ్చేసి అయితే కనుక మీకు ఏ విధంగా నేను మీకు అప్డేట్స్ ఇస్తానని చెప్పేసి ఒకసారి చూసుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సంవత్సరం తక్కువ ఖర్చులోనే మంచిగా దిగుబడి వచ్చే ప్రయత్నంగా అయితే చేద్దాం. ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ఒక అనాలిసిస్ అయితే తయారు చేసుకుంటున్నాను, ఒక బుక్ అయితే తయారు చేసుకుంటున్నాను. అంటే ఎలాంటి సమయంలో ఎలాంటి మందులు స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్కటి నేను స్ప్రే చేస్తాను, దాని యొక్క రిజల్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అదేవిధంగా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. లేదా అప్పటికే ఆ సమయానికి మీ పొలంలో వేరే డిసీస్ ఉన్నా కూడా నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. వాట్సాప్ ద్వారా మీరు నాకు తెలియజేసినా కూడా దాని ద్వారా మీకు ఏ మందులు స్ప్రే చేయాలని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి ఖచ్చితంగా ఒక మూడు రకాల కొత్త మందులు అయితే మనకి ఈ సంవత్సరం మన ఛానల్లో నేను మీకు పరిచయం అయితే చేయబోతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వెల్ట్కి సంబంధించింది, వేరు వ్యవస్థకు సంబంధించింది ఒక బెస్ట్ మందు అయితే ఈ సంవత్సరం కొత్తగా లాంచ్ చేయాలని దాన్ని కూడా చూపిస్తాను. దాంతోపాటు మనకి వైరస్ సంబంధించింది, దాంతోపాటు ఈ పూత కాత బాగా రావడానికి, గ్రోత్ బాగా అవడానికి, సెకండ్ స్టెప్కి మంచి దిగుబడి వచ్చే విధంగా తక్కువ కాస్ట్లోనే మంచి రిజల్ట్స్ వచ్చే మందులు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మన ఛానల్లో ఏదైనా సరే వచ్చే మందులు ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఉంటాయి. అది మనం చెప్తే వాటిని రైతులకైతే తెలుసు, అది కొత్తగా చూస్తున్న రైతులకైనా చెప్తా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఒక మందు గురించి ఏదైనా నేను చెప్పానంటే 100% దాని గురించి చాలా వరకు అనాలిసిస్ చేసి దాన్ని స్ప్రే చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది, రైతుకి ఇది వర్తబుల్ అవునా కాదా అని చెప్పేసి పూర్తిగా తెలియజేసుకున్న తర్వాత మాత్రమే మీ ముందుకు దాన్ని తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా ఫాలో అండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే మందులే మీకు ఎప్పటికైనా సరే నేను తెలియజేస్తాను. నా పరంగా ఏ రైతుని కూడా 1% కూడా నష్టపరిచే విధానం అయితే మన దగ్గర ఉండదు. కాబట్టి మనకి ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే రైతులకైతే తెలుసు ఈ విషయం అయితే కనుక. కాబట్టి అదేవిధంగా ఫాలో అండి, ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మనం చెప్పిన విధంగా మీరు మందులు స్ప్రే చేసుకుంటూ కూడా తక్కువ పెట్టుబడిలోనే మంచిది చేయడానికి చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మిరప అనేది మనకు చాలా వరకు ఏమైందంటే మనకి రేట్ అనేది చాలా వరకు తక్కువ ఉంది. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం ఆచితూచి మనం పెట్టుబడి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా. చాలా మంది రైతులు ఒకే సెగ్మెంట్ పైన కూడా ఎక్కువ శాతం చూస్తూ ఉన్నారు, తేజ సెగ్మెంట్స్ పైన. అలా చేయకండి, మీరు వేసుకునే ఒక 4 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు తేజ సెగ్మెంట్, ఒక 2 ఎకరాలు వేరే సెగ్మెంట్ వేసుకునే ప్రయత్నం చేయండి. అదే ఆ విధంగా చేసుకుంటే కనుక మనకు ఏదో ఒకటి మార్కెట్లో మనకు డిమాండ్ వస్తే కనుక మనం నష్టపోకున్నట్టుగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ఎక్కువ శాతం నేను రైతుల దగ్గర ఫీల్డ్లో తిరిగే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం, ఏ విధమైన డిసీజ్కి ఏ విధమైన మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఒక సర్జరీ అయింది కాబట్టి. అది కనుక క్యూర్ అయితే కనుక దేవుని దయ వల్ల ఖచ్చితంగా మళ్ళీ రైతుల దగ్గర ఫీల్డ్లో తిరిగి ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏ సలహాలు సూచనలు నా వంతు ప్రయత్నం నేను ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. నా యొక్క నెంబర్ కూడా ఇస్తాను, మీరు నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కాల్ చేయండి, వచ్చి దగ్గరలో ఉంటే కొంచెం దూరంలోనో వచ్చి ఆ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి మీకు ఏ విధంగా తీసుకోవాలి, దిగుబడి ఏ విధంగా మందులు స్ప్రే చేయాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియసే ప్రయత్నం చేస్తాను. కొంచెం నాకు హెల్త్ క్యూర్ అయితే కనుక ఖచ్చితంగా నేనైతే ఎక్కువ శాతం రైతులతోనే ఫీల్డ్లో ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అన్నమాట. అదేవిధంగా చాలామంది రైతులు నారు ఎప్పుడు చల్లుకోవాలని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఖచ్చితంగా నారు అయితే కనుక ఈ జూన్ 20 నుంచి ఖచ్చితంగా చల్లుకోండి. మీరు ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ మా చోట్ల కూడా చాలా చోట్ల మా సైడ్ నారులు అయితే పోస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నారు ఏ విధంగా పోసుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక కంప్లీట్ ఒక వీడియో కూడా తీసి మీకోసం పెడతాను ఖచ్చితంగా. నేను ఒక 2-3 డేస్లోనా ఖచ్చితంగా నేను కూడా చల్లుతాను కదా, అప్పుడు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. బెడ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పోసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. దాని గురించి నెక్స్ట్
వీడియోలో తెలియస్తాను. ఈ వీడియోలో చెప్తే కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విధంగా మనం చెప్పినట్టు కనుక ఫాలో అయితే మంచి దిగుబడి తీసుకుంటారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ శాతం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి కొంచెం ఒక విల్ట్ పైన మనం బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెగుళ్ళు అంటే మనకి ఈ కాయమచ్చ లాంటి తెగుళ్ళు కూడా ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్లో, కాబట్టి దానిపైన ఖచ్చితంగా మనం దృష్టి పెట్టుకోవాలి. మనం విల్ట్ని ఇప్పటి నుంచి ముందు నుంచే జాగ్రత్త తీసుకుంటే కనుక మనం మంచిగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు ఎక్కువైతే అప్పుడు మనకు తెగులు అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి భూమిలో మనకు ఈ నీరు ఎక్కువ అవడం వల్ల మనకు చెడు బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యి మనకు ఈ విల్ట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానికి గల ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మీకు వీడియో చేసి పెట్టాను. అదేవిధంగా మనం తర్వాత కూడా మనం ఏ విధంగా దాన్ని పాటించాలని చెప్పేసి ఒక విల్ట్కి సంబంధించి కూడా ఒక బెస్ట్ మందు కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి నేను దాని గురించి కూడా తెలియజేస్తాను. కాబట్టి ఇదే విధంగా మనం ఫాలో అండి, మంచి దిగుబడులు వచ్చే విధంగా ఖచ్చితంగా మనం అంత ప్రయత్నంగా చేస్తాను. చాలా మంది రైతులు ఇంకో విషయం ఏమంటుంటారంటే అన్ని రకాల మిరపలు ఒక బ్యాడిగ సెగ్మెంట్ అయినా తేజ సెగ్మెంట్ అయినా 341 సెగ్మెంట్ అయినా ఏ సెగ్మెంట్ అయినా సరే అన్నిటికి మిరపకు సంబంధించిన మందులు అన్ని ఒకే రకంగా ఉంటాయి. మనం బ్యాడిగలో స్ప్రే చేసిన మందులు మిగతా తేజ సెగ్మెంట్లు అయినా సరే ఏ సెగ్మెంట్లు అయినా స్ప్రే చేసుకోవచ్చు. అంటే చాలా మంది రైతులు విషయం అడుగుతూ ఉన్నారనమాట, అన్న తేజలో ఏ మందులు స్ప్రే చేయాలి, ఇట్లా మనం 2043 దాంట్లో ఏ మందులు స్ప్రే చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే అన్ని రకాలకి ఉండే ఒకే రకమైన మందులే, మిరపకు సంబంధించిన అది ఏ సెగ్మెంట్ అయినా సరే ఒకే రకమైన మందులే అన్నిటికీ కలిపి ఉంటాయి. కాబట్టి అవే మందులు వాడుకోవాల్సిందే, ప్రత్యేకంగా ఒక్కో వెరైటీకి ఒకే రకమైన మన మందులు అయితే అస్సలు ఉండవు అనమాట. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరు అయితే దృష్టిలో అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను సాగు చేస్తున్న మిరప విత్తనాల గురించి మీకు తెలియజేసుకుంటే కనుక కంప్లీట్గా నేను వచ్చేసి ఒక ఎకరానికి మాత్రం హైబ్రిడ్ రకం అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనము పిహెచ్ఎస్ వాళ్ళది సూపర్ డిలక్స్. ఇది మనకు ఒక బ్యాడిగ సెగ్మెంట్కి సంబంధించింది. ఒక 15 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇవన్నీ ప్యాకెట్స్ చూడండి, 15 ప్యాకెట్లు అయితే తీసుకోవడం జరిగింది. వీటిలో ఒక దాని గురించి తీసి మీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఇది వచ్చేసి మనకు పిహెచ్ఎస్ అనమాట. మనకు ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ తెలిసింది చాలా మంది రైతులకి. ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ వలన సూపర్ డిలక్స్ అని చెప్పేసి మనకి ఇది F1 హైబ్రిడ్ బ్యాడిగి చిల్లీ వెరైటీ అనమాట. మనకు మా చోట మా ఏరియాలో బాగా సెట్ అయిన వెరైటీ, డీడీ సెగ్మెంట్ అనమాట. ఇది మనకు లావులో వెళ్తుంటుంది, ఒక బెస్ట్ వెరైటీ మా ఏరియాకి బాగా సెట్ అయిన వెరైటీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఫల్ మా సైడ్ రైతులు ఒక 80% రైతులు దీనే ఎక్కువ శాతం సాగు చేయడానికి అయితే మొగ్గు అయితే చూపుతారనమాట. చాలా బాగుంటుంది ఈ వెరైటీ. మనకు కాయ కూడా మంచి సైజు కానీ కలర్ కానీ మన కాపు పరంగా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మనకి డీడీ సెగ్మెంట్లోనా. అదేవిధంగా మనకు బీఎస్ఎఫ్లో దేవనూరు డిలక్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ సెగ్మెంట్కి సంబంధించింది అది కూడా. ఇంకొకటి మనకు నూజివిల్లో కూడా నూజివిల్ డిలక్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. కాబట్టి ఇవి మనం డీడీ సెగ్మెంట్లో వేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఇది ఒక బెస్ట్ విత్తనం అని చెప్పొచ్చు. ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ అనేది కూడా ఒక బెస్ట్ ఆర్ఎండ్ రీసెర్చ్ సెంటర్ కలిగిన కంపెనీ అని చెప్పేసి నేను చెప్పొచ్చు. మనకు ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ కూడా ఒక మంచి కంపెనీ, మా ఏరియాకి సెట్ అయిన విత్తనం కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. మా సైడ్ ఆల్మోస్ట్ ఫాల్ తేజల్ అనే వేయరండి. ఆల్మోస్ట్ ఫాల్ ఎక్కువ శాతం లావు రకాలే మా సైడ్ ఎక్కువ శాతం సాగు చేసేది. కాబట్టి మా ఏరియాకి బాగా సెట్ అయ్యాయి ఇవి కాబట్టి తీసుకున్నాం. కాబట్టి మీ ఏరియాలో ఏవైతే బాగా సెట్ అయ్యాయో అవి విత్తనాలు వేసుకోండి, మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను తీసుకున్న విత్తనాలు వచ్చేసి ఇవి 15 ప్యాకెట్లు తీసుకున్నాను, 15 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఒక ఎకరం దాకా ఉంటుంది. అదేంటంటే కొంచెం ఇసుక నేల అండి, బాగా మా నేల వచ్చేసి ఇసుక నేల అనమాట. సరే మనకి వేరే పొలం వేసుకోవడానికి అందుబాటులో లేదు కాబట్టి మాకుండే పొలం అదే వాటర్ వస్తున్నది. మిగతాది వచ్చేసి మనకు ఒక 4 ఎకరాలు డబ్బీ మరియు కడ్డీ రెండు సాగు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే గత సంవత్సరం మీరు చూశారు కదా, ఆ డబ్బీ కడ్డీ అనేది నేను సాగు చేస్తా ఉన్నాను ఈ సంవత్సరం ఒక 4 ఎకరాల దాకా. అవి ఏంటంటే నల్లరేగడి పొలాలు, అవి వర్షాధారంగానే మేము సాగు చేసేది. తర్వాత ఏదైనా లాస్ట్లో మనకి డిసెంబర్ జనవరిలో కొంచెం ఈ వర్షాలు బాగా పడి డ్యాములు ఫుల్ అయ్యి మనకు ఏదైనా వస్తే నీళ్ళు వస్తే కనుక ఒకటి రెండు తల్లు మాత్రమే దానికి మనం నీళ్ళు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. కంప్లీట్గా 80% వర్షాధారంగానే సాగు చేసేది దాన్ని. అది ఒక 4 ఎకరాలు వేస్తాను, ఒక 2 ఎకరాలు కడ్డి బేడికి, ఒక 2 ఎకరాలు డబ్బీ బేడికి సాగు చేస్తా ఉన్నాను. ఒక ఎకరం ఏమో మ్యాక్సిమం ఇది మన సూపర్ డిలక్స్ పిహెచ్ఎస్ వాళ్ళది, ఈ ప్రభాకర్ హైబ్రిడ్స్ వాళ్ళది సూపర్ డిలక్స్ అనే విత్తనాన్ని సాగు చేయడం జరుగుతుంది. ఇది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మనకు దీది కొంచెం వైరస్ని తట్టుకోలేదు కానీ అర్లీగా క్రాప్ వస్తుంది మనకు, తొందరగా క్రాప్ వస్తుంది. మంచిగా బలం గల నీళ్ళు అయితే కనుక ఎకరానికి 30 క్వింటాల్ నుంచి 40-45 క్వింటాల్ దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు దీంతో. అంటే బలమైన నీళ్ళు అయితే కనుక మంచి దిగుబడి వస్తుంది, మంచి పెట్టుబడి పెట్టి మంచి చూసుకుంటే కనుక. మా ఏంటంటే కొంచెం ఇసుక నీళ్ళు, తేలికపాటి నీళ్ళు కాబట్టి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి అనేది ఆల్మోస్ట్ ఫల్ ఈక్వల్గా మనం తక్కువగానే వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే వేరే పొలం పెట్టుకునే సోర్స్ లేదు కాబట్టి మనకి ఇంకా దాంట్లోనే మనం సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆ నేల గురించి కూడా మీకు తర్వాత కూడా తీసి పెడతాను. కాబట్టి ఈ సంవత్సరం నేను సాగు చేస్తున్నది ఒక 2 ఎకరాల కడ్డీ బ్యాడిగా, ఒక 2 ఎకరాల డబ్బీ బ్యాడిగా. ఇది వచ్చేసి మనకు ఇదొక్కటే హైబ్రిడ్ అనమాట. ఒక ఎకరానికి 15 ప్యాకెట్లు హైబ్రిడ్ తీసుకోవడం జరిగింది. అవి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మేము పొలంలో ఎదబెడతాం అనమాట, డైరెక్ట్గా మనం గొర్రెతో ఎదబెట్టేస్తాము. మన నాటు ఓపీ వెరైటీస్ మాదిరిగా అవి
సాగు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఎదబెట్టేసి ఒక 40 రోజుల తర్వాత నారు సర్దడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అవి నేను ఎదబెట్టినప్పుడు కూడా ఏ విధంగా చేశానని చెప్పేసి కూడా కంప్లీట్ ఒక వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి హైబ్రిడ్ వెరైటీస్లో నేను సాగు చేస్తాను విత్తనం ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వల్ల సూపర్ డిలక్స్ అనే విత్తనాన్ని అయితే సాగు అయితే చేస్తాను ఒక ఎకరం దాకా అయితే కనుక. కాబట్టి ఈ విధంగా కంప్లీట్గా నేను స్ప్రే చేసే మందులు ఎప్పటికప్పుడు షెడ్యూల్ పరంగా ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటాయి, వాటి యొక్క రిజల్ట్స్ చూపిస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా మీరు ఫాలో అండి, ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా చేద్దాం. మనకు నష్టం రాకున్నట్టుగా చేసే ప్రయత్నం అయితే నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎక్కువ శాతం నేను కూడా ఈ సంవత్సరం రైతుల దగ్గర ఫీల్డ్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగలేదు. కాకపోతే నాకు అంతా సవ్యంగా ఈ క్యూర్గా అయితే కనుక ఖచ్చితంగా కొంచెం రైతుల దగ్గర ఎక్కువ ఫీల్డ్లు తిరిగి వారి దగ్గర ఇన్ఫర్మేషను ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ఏదైనా ఇంకా డిసీజెస్ ఉంటే కూడా వాటికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాను నేను. నా వంతు ప్రయత్నంగా అది కూడా చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, పూర్తిగా క్యూర్ అయితే కనుక ఎక్కువ శాతం రైతులతో ఫీల్డ్లో ఉండే ప్రయత్నం కూడా చేస్తాను అనమాట. ఇది ఈరోజు నేను మిరప విత్తనాలు తీసుకున్న దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.